ఈ రోజున చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పంపిన తర్వాత మళ్ళీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎన్టీఆర్ వారసులందరూ కూడా ఒకే తాటిపైకి వచ్చారు ఒకే గొడుక్కిందుకు వచ్చారు అందరూ కలిసి సంఘీభావాన్ని ప్రకటించారు ఇక ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి ఆమె కుటుంబ సభ్యురాలుగా తన సోదరి భువనేశ్వరిని పలకరించారు యోగక్షేమాలు చంద్రబాబు నాయుడు యొక్క యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు సానుభూతిని వ్యక్తపరిచారు అది వ్యక్తిగత హోదాలో కుటుంబ సభ్యురాలుగా ఆమె తన వంతు మద్దతు తెలియజేశారు దగ్గుబాటి పురంధరేశ్వరి భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం యొక్క సూచనల మేరకు చంద్రబాబు నాయుడు అరెస్ట్ను ఖండించి పత్రికాముఖంగా కూడా మద్దతును తెలియజేశారు దగ్గుబాటి పురంధరేశ్వరి ఇతర నాయకుల్లా కాదు ఆమె ఏది మాట్లాడినా నిక్కచ్చిగా సూటిగా ముక్కుసూటిగా జాతీయ నాయకత్వం యొక్క అభిప్రాయాలను మాత్రమే ప్రజలకు భారతీయ జనతా పార్టీ నాయకులకు శ్రేణులకు అందిస్తారు గతంలో కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా అప్పట్లో అమరావతి గురించి గందరగోళం నెలకొన్న తరుణంలో నాయకులు అధికార ప్రతినిధులు ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఇంకా క్లిష్టమైన సమస్యలు వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరికి వారే యమునా తీరే అనే విధంగా కాకుండా ఒకే మాట అది కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఇచ్చిన సూచనల మేరకు ఆ లైన్లో మనం మాట్లాడాలని కన్నా లక్ష్మీనారాయణ ఆనాడే దగ్గుబాటి పురంధరేశ్వరిని ప్రతిరోజు నాయకులతో చర్చించి వారి అనుమానాలు నివృత్తి చేస్తూ అవసరమైన మేరకు జాతీయ నాయకత్వం జేపీ నడ్డాతోనూ లేదు వ్యవస్థాగత వ్యవహారాల జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్తో సంప్రదించి ఆ సమాచారము భారతీయ జనతా పార్టీ మీడియాకు వెళ్ళే అధికార ప్రతినిధులకు నాయకులకు ఆమె సమాచారం ఇస్తూ ఉండేవారు కనుక చంద్రబాబు నాయుడికి పార్టీ పరంగా మద్దతు ప్రకటించింది ఆమె వ్యక్తిగత నిర్ణయము కాదు జాతీయ నాయకత్వం ఇచ్చిన సూచనలు సలహా మేరకు మాత్రమే ఆమె స్పందించారు తర్వాత మరుసటి రోజు బంధుకి మనం మద్దతు ఇవ్వాలా లేదనే అంశం కూడా కేంద్ర నాయకత్వంతో సంప్రదించి వాళ్ళ సలహానే పాటించారు ఇప్పుడు పొత్తుల విషయంలో కూడా దగ్గుబాటి పురంధరేశ్వర్ అదే చెప్తా ఉంది జనసేన భారతీయ జనతా పార్టీకి పొత్తున్నది జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు దీని గురించి ఎవరు కూడా రాష్ట్ర స్థాయిలో ఎవరు స్పందించద్దు దాని గురించి స్పందించవలసింది కేంద్ర నాయకత్వం జాతీయ నాయకత్వం ఎవరికి తోచిన విధంగా వారు ఎవరు స్పందించవద్దు అని చెప్పి హుకుం జారీ చేశారు పురంధరేశ్వరి అనేక సందర్భాల్లో ఎన్టీఆర్ వారసులు కొడుకులు కూతుళ్ళు అల్లుళ్ళు కోడళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు అందరూ కూడా ఒకే వేదికొచ్చిన సందర్భం ఒకే వేదికపై వచ్చిన సందర్భాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ నిండు శాసనసభలో చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు కుటుంబ సభ్యులందరూ కూడా ముక్త కంఠంతో ఖండించారు అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ ఏదో ఒక ప్రకటన చేశాడు కానీ ఆ ప్రకటన పాము సావలేదు కర్ర ఇరగలేదనే విధంగా ఏదో ఇచ్చానంటే ఇచ్చానన్నట్లుంది కానీ సంఘీభావం తెలియపరిచినట్లు లేదు ఇక్కడ విశేషం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు ఆయన వైఎస్ఆర్సిపి పార్టీలో చేరి ఆయన సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నాడు మరి మామ జగన్ పార్టీలో ఉంటే ఇక్కడ భువనేశ్వరికి మద్దతు ఇవ్వటము ద్వారా అక్కడ జగన్మోహన్ రెడ్డికి ఆగ్రహం వస్తుందేమనే భయంతో జూనియర్ ఎన్టీఆర్ సరిగా స్పందించలేదు మేనత్తపై ఇటువంటి సిగ్గుమాలిన విమర్శలు చేసినప్పుడు కూడా సమయ సందర్భంగా ఆ సందర్భోచితంగా స్పందించలేదనే విమర్శలు ఆనాడే వెడు వెలువడిని ఇంకా అది అయిపోయిన తర్వాత మరి జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ యొక్క నామధేయుడు ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా విజయవాడలో ఘనంగా ఒక ఉత్సవం నిర్వహించారు దానికి రజనీకాంత్ కూడా వచ్చాడు ఆ ఉత్సవానికి జూనియర్ ఎన్టీఆర్ హాజరు తరువాత హైదరాబాదు నగరంలో కూడా ఘనంగా ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలు జరిగితే ఆయన్ని జూనియర్ ఎన్టీఆర్ని ఆహ్వానించారు ఆ రోజు నాది పుట్టినరోజు నేను హైదరాబాద్లో ఉండటం లేదు నేను విదేశాల్లో నా నా స్నేహితులు కుటుంబంతో వెళ్తున్నాను నేను రాలేనని తప్పుకున్నాను ఇంకా అది ఎలా ఉంటే ఒక గౌరవప్రదమైన ఒక అవకాశం ఎన్టీఆర్ జ్ఞాపకార్థం ఆయన జయంతి ఉత్సవాల సందర్భంగా పురంధరేశ్వరి విజ్ఞప్తి మేరకు నిర్మలా సీతారామన్ స్పందించి ఆర్థిక కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రధానమంత్రి మోదీ యొక్క సూచనల మేరకు ఎన్టీఆర్ బొమ్మ వేసి ఒక నాణ్యాన్ని విడుదల చేశారు ఆ నాణ్యము విడుదల కార్యక్రమం అనేది రాష్ట్రపతి భవన్లో ఢిల్లీలో జరిగింది దానికి మొత్తం ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కొడుకులు కూతుళ్ళు అల్లుళ్ళు కోడళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు అందరినీ ఆహ్వానించారు వాళ్ళే కాకుండా ఎన్టీఆర్ కుటుంబానికి సన్నిహితంగా ఉండే రాజకీయ నాయకులు చలనచిత్ర రంగ ప్రముఖులు వాళ్ళను కూడా ఆహ్వానించడం జరిగింది జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆహ్వానం అందింది ఆ రోజు రాష్ట్రపతి భవన్ నుంచి అధికారిక ఆహ్వానం అందిన జూనియర్ ఎన్టీఆర్ నేను దేవర సినిమా షూటింగ్లో ఉన్నాను నేను రాలేదని తప్పుకున్నాడు సరే అది అయిపోయింది ఇప్పుడు మేనమామ చంద్రబాబు నాయుడు జైలుకి వెళితే ఏంటి జూనియర్ ఎన్టీఆర్ స్పందించడం లేదు అని చెప్పి ఆయన అభిమానులు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అభిమానులు మరి అన్న ఎన్టీ రామారావు సీనియర్ ఎన్టీఆర్ యొక్క అభిమానులందరూ కూడా వాళ్ళకి దిక్కు తోచడం లేదు ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ స్పందించడం లేదు కుటుంబం అంతా ఒక దారి ఉంటే జూనియర్ ఎన్టీఆర్ వేరే రకంగా ఎందుకుంటున్నాడు అనేది ప్రజలకు అభిమానులకు తెలుగుదేశం పార్టీ శ్రేణులకు అర్థం కాని పరిస్థితి ఉంది ఇప్పుడు ఈ జూనియర్ ఎన్టీఆర్ని వివాహము ఎవరు చంద్రబాబు నాయుడే జూనియర్ ఎన్టీఆర్ భార్య ప్రణతి తండ్రి నారినె శ్రీనివాసరావు ఎవరో కాదు ఏ చంద్రబాబు నాయుడు యొక్క మేనగోడలు భర్త అంటే చంద్రబాబు నాయుడు మేనగోడలు కూతుర్ని జూనియర్ ఎన్టీఆర్కి ఇచ్చేలా ఆ వివాహము జరిగేలా చేసింది చంద్రబాబు నాయుడే మరి లక్ష్మీ ప్రణితి జూనియర్ ఎన్టీఆర్ని ఇద్దరినీ దగ్గర చేసి ఆ వివాహానికి కారణమైన చంద్రబాబు నాయుడిని జైల్లో పెడితే కనీసం పలకరింపు లేదు ట్వీటు లేదు పత్రికల్లో సానుభూతి లేదు యోగక్షేమాలు అడిగి తెలుసుకోవటం లేదనే విమర్శ జూనియర్ ఎన్టీఆర్పై ఉంది జూనియర్ ఎన్టీఆర్ రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశాడు తదుపరి రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చాడు ఇంకా జూనియర్ ఎన్టీఆర్ సోదరి సుహాసిని ఆమె రెండు వేల పద్దెనిమిదిలో హైదరాబాద్ నగరంలో కుకట్పల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తే జూనియర్ ఎన్టీఆర్ వస్తాడు ప్రచారం చేస్తాడని ఆ నియోజకవర్గ ప్రజలు తెలుగుదేశం పార్టీ అభిమానులు భావించారు సోదరి సుహాసినికి ప్రచారము చేయటానికి కూడా జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళలేదు ఇక ఒక పెళ్ళిలో అది ఎవరు సోదరి శివ సుహాసిని ఇంట్లో వివాహం ఉంటే అక్కడ చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా రావటం జరిగింది ఏదో ముఖం ముఖం చూసుకున్నారు కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఆత్మీయ పలకరింపు కరువైంది చంద్రబాబు నాయుడు ఏదేమైనా ప్రతిపక్ష నాయకులను కానీ ఎవ్వరు కనపడినా చిరునవ్వుతో అందరినీ పలకరిస్తాడు అక్కడ కూడా జూనియర్ ఎన్టీఆర్ తన సోదరింట్లో జరిగిన ఫంక్షన్లో కూడా అంటి ముట్టనట్టే ఉన్నాడు వీళ్ళ మామ నారేణ శ్రీనివాసరావు చాలా ఊహించుకున్నాడు ఆయన చిలకలూరుపేటలో ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని లేదు గుంటూరులో ఏ నియోజకవర్గంలో అయినా నేను పోటీ చేయడానికి సిద్ధమని ఏది లేకపోతే అద్దంకిలో ప్రకాశం జిల్లా వెళ్ళైనా పోటీ చేస్తానన్నాడు ఒక కార్పొరేషన్ పదవి ఆశించాడు నారే శ్రీనివాస్ తన మామకు పూర్తిగా రాజకీయంగా నిర్లక్ష్యానికి గురయ్యాడు ఆయన్ని మళ్ళీ ఏదైనా ఇచ్చే అవకాశాలు కూడా ఏమీ లేవని చెప్పి విశ్లేషకులు భావిస్తున్నారు ఏంటి ఈ ధోరణి కుటుంబం అంతా నందమూరి ఇంటి పేరు పెట్టుకుని నందమూరి జూనియర్ ఎన్టీ రామారావు మరి నలభై ఐదేళ్ళు రాజకీయాల్లో ఉండి పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రిగా పదేళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా ప్రధానమంత్రి అభ్యర్థులను నిర్ణయించడంలో చక్రం దిప్పిన చంద్రబాబు నాయుడు ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ని దగ్గర చేసి పెళ్లి చేయటానికి కారకుడైన చంద్రబాబు నాయుడు మనం పగవాడైనా శత్రువైనా సానుభూతి చూపించడం అనేది సహజం ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ స్పందించటం లేదు అని తెలుగు ప్రజలకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు సీనియర్ ఎన్టీఆర్ అభిమానులకు తెలుగుదేశం శ్రేణులకు అర్థంగానే వ్యవహారమైంది ఆయన కొంతమంది ఇంటర్వ్యూ చేసినప్పుడు మీ రాజకీయాలపై ఆసక్తి అంటే నాకు రాజకీయాల్లో ఆసక్తి లేదు బాగానే ఉంది ఆయన ఇరవై ఇరవై తొమ్మిది వరకు రాజకీయాల్లోకి రాడు ఏ పార్టీ తరఫున పోటీ చేయడు ప్రచారం కూడా చేయడు వైఎస్ఆర్సిపి పార్టీ కూడా ప్రచారం చేసే అవకాశం లేదు ఆయన కేంద్ర జాతీయ బీజేపీ నాయకులను లేదు ప్రధానమంత్రి హోంమంత్రి లాంటి వాళ్ళని కలిసినా గౌరవప్రదంగా మర్యాదపూర్వకంగా కలవటమే కానీ మాత్రాన ఆయన ఏదో భారతీయ జనతా పార్టీకి వచ్చి పోటీ చేయటమో లేదా ప్రచారం చేయటం అనేది జరగదు ఆయన దృష్టి అంతా ప్రస్తుతం టాలీవుడ్ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ దాటి బాలీవుడ్కి వెళ్ళాడు ఇప్పుడు జాతీయ స్థాయిని దాటి అంతర్జాతీయ స్థాయి హాలీవుడ్కి వెళ్ళాడు ఇప్పుడు ఈ టీం మెంబర్లు రాజమౌళి రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ముగ్గురు కూడా వాళ్ళ లక్ష్యం అంతర్జాతీయ స్థాయిలో బాగా వెయ్యాలి అంతర్జాతీయ డైరెక్టర్గా అంతర్జాతీయ నిర్మాతగా వీళ్ళిద్దరినీ చెరొక చేతి మీద వాళ్ళని తీసుకువెళ్ళి బాలీవుడ్లో ప్రపంచ దేశాలకు ఇంగ్లీషు సినిమాలు చూసే దేశాలలో వీళ్లను ప్రాచుర్యంలోకి తేవాలనే సంకల్పంతో రాజమౌళి బాటలు వేస్తున్నాడు ఇప్పుడైతే ఆయనకి జూనియర్ ఎన్టీఆర్కి అంతర్జాతీయ చలనచిత్ర అవార్డు వచ్చిందో గుర్తింపు వచ్చిందో ఇక అప్పటి నుంచి కూడా ఆయన రాజకీయాల పట్ల ఆసక్తి చూపించటంలా మరి అయితే చంద్రబాబు నాయుడు విజయవాడ వెళ్ళినప్పుడు కుప్పం వెళ్ళినప్పుడు కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ సీఎం సీఎం అని నినాదాలు చేయటం ఆయన బొమ్మ చూపించడం ఇవన్నీ చేస్తుంటారు అవి జూనియర్ ఎన్టీఆర్ వాటిని ఖండించాడు ఎప్పుడూ కూడా అట్లాగే ఆయన త్రిపులార్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కర్ణాటకలో జరుగుతుంటే అక్కడ కూడా జూనియర్ ఎన్టీఆర్ సీఎం సీఎం అంటే ఖండించాడు నేను సినిమాలో సీఎం పాత్ర నటిస్తాలే మీకోసం మీ తృప్తి కోసం సినిమాలో ముఖ్యమంత్రిగా ఉంటా కానీ దాని గురించి మాట్లాడద్దు మనకు రాజకీయాలు వద్దు నేను కళమ్మ తల్లి బిడ్డను కళమ్మ తల్లిని నమ్ముకున్నాను ఇవన్నీ బాగానే ఉన్నాయి రాజకీయాలకు దూరంగా ఉండొచ్చు నలుగురితో నారాయణ అనే మన నానుణ్ణి మరి కుటుంబం అంతా కూడా అందరూ ఒకే మాటతో చంద్రబాబు నాయుడికి సానుభూతి మద్దతు ఇవ్వటం మద్దతి సందర్శించడం ఒక పద్ధతి అయితే పత్రికా ప్రకటన లేదు ఒక ట్వీట్ చేయటం జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు ఆయన మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ మూడు కలిసి పోటీ చేసి రాబోయే ఎన్నికల్లో ఇరవై ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవటం అని చెప్పి అనేకమైన సర్వేలు అవి ఘోషిస్తున్నాయి ఇంకా కొంతమంది పాపం అమాయకులైన ఆంధ్రప్రదేశ్లో ఉండే కొంతమంది గ్రామీణ వాసులు ఓటర్లు ఏంటండి మోదీ గారు అమిత్ షా జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తుంటే మీరేమో పొత్తు బీజేపీ బీజేపీ అంటారేంటి అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు